ఏంటిది నువ్వు పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నావా ఇండియా ఇతర దేశాలకు అప్పించినంత ఆంధ్రప్రదేశ్ లో కరెంటు కోత ఎత్తేసినంత షాకింగ్ గా ఉంది అమ్మా రాణి ఆనందం ఆశ్రయం కలిసిపోయిన ఫీలింగ్ నాకు నీకు ఏం ఫీలింగ్ వస్తే నాకేంటి బంకాయ్ అసలు మనిషిగా రావాలి గాని ఇదిగో 34 పుస్తకాలు తిరిగి ఇచ్చేస్తున్నాను అదేంటి అన్ని హెడ్ లో తిరిగే గాని అసలు హెడ్ తిరిగితే ఏంటయ్యా అది హెడ్ కాదు ఇనప రాడ్డు అంత తేలిగ్గా తిరగదు ఇదిగో ఇంతకు ముందు వీటి కోసం తీసుకున్న డబ్బులు తిరిగి వాపస్ ఇవ్వక్కర్లేదు నీకు బుద్ధి ఉంటే ఆయన తల తిప్పమని అడుగు నాకు బుద్ధి ఉంది కాబట్టే నే అడగను నేను మారానని ఆయనకి తెలియాలిగా వై బెస్ట్ కు తిరిగిన సూర్యుడి వయసులో నువ్వు ఉన్నావు నీకేం తెలుస్తుంది భూమిని బద్దలు కొట్టుకుని బయటకు వచ్చిన మొలక వయసులో నేను ఉన్నాను నువ్వు మొలకవి కాదు మార్కాపురం పలకవి ఓటు బావి గెలకవి నిన్ను లేకపోతే నీకు అసలు బుర్ర లేదు మరి లేకపోతే నువ్వు ఇంత అరుస్తున్నా కూడా అతను ఏం విని విన్నట్టు ఊరుకున్నానంటే నీ మీద అతనికి ఉద్దాన మాట అంటే పెళ్ళికి వస్తాడంటవా మరి అదే ఇన్ని పని చేయబోరం అంటే ఒక్క నిమిషం వెయ్యి పదకలు ఇచ్చేసావు కదా ఈ లక్ష ప్రేమ లేఖలు తీసుకెళ్లి ఊపేసేయి అతనే దారిలో పోతాడు తీసుకో జాగ్రత్త అమ్మో కొంచెం దూరంగా ఉండు అతను అదో టైపు ఆర్ ఫర్ రెవల్యూషన్ తో పాటు ఎల్ ఫర్ లవ్ అనే పదం ఉందని తెలుసా నీకు తెలియదు నాకు మండిందంటే నీ రూమ్ కొచ్చి ఒంటికి షాక్ కొట్టే లెవెల్ లో నిలబడతా అప్పుడు ఏం చేస్తా కళ్ళు మూసుకుంటా నా శరీరం నీ కోసమే తహతహలాడుతుంది నాకు నువ్వే కావాలి అంటే అప్పుడు ఏం చేస్తా చెవులు మూసుకుంటా నువ్వు నన్ను ప్రేమించి మోసం చేసావని జనాన్ని నీ ఇంటి మీదకి తీసుకొస్తా అప్పుడు ఏం చేస్తా పుట్టిన దెబ్బ కొట్టకుండా కొట్టి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి నువ్వు టంగు దొరిచి అమ్మో అనే లోపు నీ నోట్లో ఐస్ ఫ్రూట్ పెట్టి నువ్వు కాలేజీకి సెలవు పెట్టి ఇంటి దారి పట్టేలా చేస్తా అదేంటి వదినా నాకు చెప్పకుండా పెళ్లి చూపులేంటి చూడమ్మా ఇప్పటికే హేమహత్య మూలంగా మన కుటుంబం అల్లరి పాలైంది ఏ సంబంధం లేనిది ఎందుకు చంపుతాడు అంటున్నారంట నీకు దండం పెడతాను ఇప్పుడు అల్లరి చేయి లక్ష్మి కావ్యం తీసురా పద మా చెల్లెలు కావ్య కూర్చోమ్మా అమ్మాయిని చూశారు కదా స్వభావాన్ని ఒక మాట అనేసుకుంటే అనుకునేదే ఉందండి కట్నం ఇంకో లక్ష కావాలి అదేమిటి బావగారు కట్నం ముందే అడ్వాన్స్ గా కావాలని మీరంటే నెల రోజుల క్రితమే ఇల్లు తాకట్టు పెట్టి మీరు అడిగి 100,000 రూపాయలు ఇచ్చానుగా మళ్ళీ ఇప్పుడు ఇంకో 100,000 అంటారేమిటి మాట్లాడకుండా ఒప్పుకుంటే మీకే లాభం లేకపోతే మీ చెల్లెలే అలరవుతుంది నా చెల్లెలకి ఏంటండి నిప్పు నిప్పు కాదు తుప్పు ఇవిగో ఈ ఫోటోలు చూడండి పిల్లలు పిల్లొకడితో ప్రేమకొడితో వెలగబెడుతోంది వాడు మన కులం వాడు కూడా కాదు ఊసే దరిద్ర పోకవా కులంగారి కులం వాడితో నానాద్రిగుళ్ళు తిరిగి నా ఇంటి పరువు తీస్తావా ఇవాళ నిన్ను చంపి నేస్తాను అరే ఎందుకు బావగారు బంగారం లాంటి పిల్లని చంపుకుంటారు నేనేమన్నా పెళ్లి చేసుకున్నానా కాకపోతే మీ చెల్లెలు తిరుగుళ్ల కోసం 100,000 రూపాయలు ఫైన్ వేశాను అంతే నేర్చుకోలేను అయితే నేను తాంబూలాలు పుచ్చుకోను అంతేకాదు అడ్వాన్స్ గా మీరు ఇచ్చిన 100,000 కూడా వదులుకోవాల్సి వస్తుంది లేరా నిన్నే లేవే పొలానికి అడ్వాన్స్ ఇవ్వడం చూశాను ఆవును గేదెను కొంటానికి అడ్వాన్స్ ఇవ్వడం విన్నాను పెళ్లి కొడుక్కి అడ్వాన్స్ ఏమిటి నన్ను ఎవరనుకున్నావు ఆడపిల్ల నిన్ను పెళ్లి చేసుకుని ఇంకొకరిని ప్రేమిస్తే 100,000 రూపాయల ఫైన్ తో ఫైన్ గా బ్రతికే నెల తక్కువ వేతనం రేపు ఆ పిల్ల నిన్ను కాదని ప్రేమించిన వాడితో కాపురం చేస్తే ఏం చేస్తావురా 2,00,000 ఫైన్ తో సరిపెట్టుకుంటావురా బ్రోకర్ విధవా శివాజీ వీణి చెప్పు తీసుకుని కొట్లేదు సంతోషించు వరకట్నం నిషేధించిన ఈ దేశంలో అడ్వాన్స్ కట్నం ఇచ్చే పరిస్థితికి ఎదిగిన మధ్య తరగతి మానవుడా నీకు నమస్కారం ఇల్లు తాకట్టు పెట్టి పెళ్ళయ్యాక వీధిలో బతుకుతావా ఆ తర్వాత పట్టుకుట్టి కోసం పుట్టిన బిడ్డ కూడా అమ్ముకుంటావా ఎవరికి వరకట్నం నిషేధం ఈ దేశంలో కోటాలు దొరికే కిరసనాయుడు ఓడలను చంపడానికి అందరికీ చాలటం లేదు కృష్ణమూర్తి వరకట్నం నిషేధం బలి వివాహం నిషేధం మందు నిషేధం అన్ని కాగితాల మీదే నిజానికి నిజంగా నిషేధం అయింది ఏమిటో తెలుసా మానవత్వం ప్రాణమిచ్చి కొందామన్నా ఏ సందులోనూ దొరకటం లేదు ఈ రోజే ఇల్లు తాకట్టు నుంచి విడిపించాలి ఇప్పుడే ఇప్పుడే డబ్బులు తీసుకొచ్చి కవ్య నీ పెళ్లి నువ్వు కొరుకును పడుతున్న జరుగుతుందమ్మా డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ అందరి సాక్షిగా అశోక్ కవ్య దంపతులు కాబోతున్నాడు మరి అంత సింపుల్ గా తెలిసేయకండి దండలు తీసుకొచ్చాను తుపాకీ పేల్ సౌండ్ విన్నా కంగుదన్న గాని లేడీస్ వాయిస్ సడన్ గా వినబడితే కంగారు ఆడవాళ్ళు అంటే అంత భయమా రెడ్ ఫ్లాగ్ గారు రాజ్యాంగాలను తలకిందులు చేసి రాజ్యాంగేతర శక్తులుగా మారే ఆడవాళ్ళంటే మహాభయం అందరూ అలా ఉండరండి
కొన్ని డిఫరెన్సులు ఉంటాయి చూడండి మీ థీసిస్ కు పనికొస్తాయని గొప్ప గొప్ప పుస్తకాలు తీసుకొచ్చాను ఈ పుస్తకాలు ఎక్కడ తెచ్చావ్ ఇదంతా నిషేధించబడిన సాహిత్యం అయితే ఆ కుర్రాడికి పుస్తకాలు ఉపయోగపడతాయని మా డాడీ ఎందుకు చెప్పారు అంటే వీటిని మీ డాడీ పంపాడా ఏ మిస్టర్ పుస్తకాలు ఇటువు ఏ సైట్ ఏంటిది అమ్మాయి గారు మీకు ఏం తెలియదు మీరు ఊరుకోండి విప్లవ సాహిత్యమా డియర్ కామ్రేడ్ రేప్ సాయంత్రం సుందరయ్య నగర్ లో సెంట్రల్ కమిటీ మీటింగ్ కి మీరు తప్పకుండా హాజరు కావాలి నువ్వు నక్సలైట్ అన్నమాట మూవ్ సముద్రంలో కురిసిన వాన కడుపు నిండిన వాడికి పెట్టే భోజనం కమ్యూనిస్ట్ వాడితో ప్రేమ వేస్తమ్మా నా చేతులతో పుస్తకాలు ఇప్పించి ఇప్పుడు అతను నక్సలైట్ అంటారా అంటాను కాకి బట్టలకి కామ్రేడికి కుదరదు ఇక వాడి బతుకు అండర్ గ్రౌండ్ అలాగే బతికారా వదిలేస్తాను మళ్ళీ యూనివర్సిటీలో అడుగు పెట్టాడో షూట్ చేస్తా అంటే ఏకాంబరం కొడుకుని కాలేజీకి రాకుండా అడ్డగించాడని శివాజీని నక్సలైట్ చేశారన్నమాట నిజంగా అతను పోలీసులకు దొరికితే అతనికి పుస్తకాలు ఇచ్చింది నేనే అని చెప్పి అతనితో కలిసి వెళ్ళి జైల్లో కూర్చుంటా అప్పుడు కాఫీ బట్టల్ ని కామ్రేడ్ ని ఎలా విడదీస్తారో నేను చూస్తా అదే నీ లాస్ట్ డిసిషన్ అయితే వాడిని జైలు దాకా కూడా రానివ్వను ఎన్కౌంటర్ చేసేస్తా నువ్వు బాగుపడవురే పిల్లి వదిలేసిన ఎలుక తోలు తినే దరిద్ర పేదవా ఏకామృతం గల లక్షలు కొట్టేసి శివాజీని ఇరికిచ్చావు మళ్ళీ ఎన్కౌంటర్ లో చంపేస్తానంటావా పంది నోటి దగ్గర ఫుడ్ లాక్కొని తినేసే నికృష్టుడా నీ బతుక అయిపోయింది నీ చెక్కు రెండు మూడు రోజుల్లో వచ్చేస్తుంది అటెక్కడికి ఇటు పద శవాన్ని అనుభవించడంలో ఎంత ఆనందంరా నీకు నిన్నేరా అలా బిత్తరు చూపులు చూస్తావరా తప్పాళ మహోడ ఆకలి కడుపులో ఉండాలి కానీ కళ్ళలో కదరా అడుగు అట్టగడుగమ్మ వాణ్ణి తప్పాళ కడిగినట్టు కడుగు పసిబిడ్డ ఆకలితో చావకూడదని నా చావు దాన్ని దిక్కులేదని చేయకూడదని నీతో గడిపే ఐదు నిమిషాలు నరకం అనిపిస్తున్నాడురా ఇన్నిసార్లు నీ పడగది వైపు నడిచే బదులు ఒక్కసారి శ్మశానం వైపు నడిస్తే సరిపోయేది చెక్ వచ్చిందని అది నీ దగ్గరే ఉందని తెలుసు కూడా ప్రతిసారి ఏడుపుని కోపాన్ని దిగమిగుకుంటున్నాను ఆడదాని అవసరం ఉందనుకుంటే నాకు తాళి కట్టి నీ భార్య చేసుకో అంతేగాని ఒక పుణ్యాత్ముడి ఇల్లాన్ని వెలయాడిగా బతికించుకో ఏంటే పెద్ద పతివ్రతలా కబుర్లు చెబుతున్నావు చెడిపోవటం నీ కొత్త చెడగొట్టడం నా కొత్త రావే కొందరు పోలీస్ ఆఫీసర్స్ ని నక్సలైట్స్ ఎందుకు చంపుతారో ఇన్నాళ్ళు నాకు అర్థమైంది కాదు ఈ రోజు అర్థమైంది రేపు నిన్ను చంపితే నువ్వు చచ్చినందుకు ఇచ్చే నష్టపరిహారం కోసం నేను రాగనిలా నీలాంటి ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి అప్పుడు అతను నన్ను పడకదులకు రమ్మంటే నా బ్రతుకు ఇంతేగా రాగిణి నువ్వు చావకూడదు నువ్వు బ్రతకాలి నీ బిడ్డ కోసం బ్రతకాలి నేను వెళ్తున్నాను నా కోసం పేపర్ ప్రకటనలు వేయించుకో ఎవరితోనో లేచిపోయింది అనుకుంటారు ఓ ముద్దన్నం పెట్టమ్మా అన్నం పెట్టింది నరకర చెయ్యి మనిషి శరీరంలో నిప్పు భూమి ఆకాశం గాలి నీరు అనే పంచభూతాలున్నాయి అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి నీరు తాగాలి ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం 2 లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి నీరు నిప్పు ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు ఎందుకో తెలుసా జనాభా పెరుగుతుంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా అందుకే ఈ భూమి కోసం పోరాటం అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు
భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ నాలుగింటిలాగా భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు ఈ పేదవాడి పోరాటం ఆగదు ఆగదు ఆగదు.